అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పటివరకు మనం స్వీట్ సిక్స్టీన్లోనే ఒక రెండు కథలు విన్నాం ఇప్పుడు స్వీట్ వైఫ్కి వెళ్దాం కథ స్వీట్ వైఫ్ రచన ఎండి మస్తాన్ గారు ఈ కథ రెండు వేల మూడో సంవత్సరం ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా స్నానం చేసి తల తుడుచుకుంటూ వచ్చి వంటింట్లోకి చూశాను నా శ్రీమతి లావణ్య అప్పటికే తలారా స్నానం చేసి తలకు టవల్ చుట్టుకుని టిఫిన్ తయారు చేస్తోంది లేత నారింజ రంగు చీర ఆమె దేహం మీద చేరి మనోహరంగా ఉంది వంట చేయటంలో చేతులను కదిలించేటప్పుడు ఆమె చేతులకు ఉన్న మట్టి గాజులు ఒకదానికొకటి తగిలి అల్లరిగా సవ్వడి చేస్తున్నాయి మా పెళ్ళై పదేళ్ళు ఏళ్ళు కావస్తున్నా నా ప్రియసఖి అందం మాత్రం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తరగటం లేదు అంత రొమాంటిక్గా ఉన్న ఆమెను చూసి ఇక ఆగటం నా వల్ల కాలేదు మెల్లగా ఆమె వద్దకు చేరి వెనక నుంచి కౌగిలించుకున్నాను ఆమె ఉలిక్కిపడి తల నా వైపు తిప్పి వదలండి ఏమిటి కొత్త పెళ్లి కొడుకు అనుకుంటున్నారా ఇంకా మీరు ముద్దుగా మందలించింది నున్నటి ఆమె వీపు మీద పెదాలతో సుతారంగా రాస్తూ మరేం చేయను తరగని గనిలాంటి నీ అందం నన్ను విభసుణ్ణి చేస్తుంటే గుసగుసగా అన్నాను యామండ శ్రీవారు ఇప్పుడు మన భార్యాభర్తలమే కాదు అమ్మా నాన్నలం కూడా మన పిల్లలేమి చంటోళ్ళు కాదు ఎదుగుతున్నారు జాగ్రత్త అంటూ నా నుంచి తప్పించుకుంది ఈ మధ్యను నా గురించి అస్సలు పట్టించుకోవటమే లేదు తెలుసా ఆమె నా వైపు చురచుర చూసి ఈ మాటలే వద్దనేది ఉదయం లేచింది మొదలు ఒక్క నిమిషం కూడా అన్నది లేకుండా మీకు మీ పిల్లలకి అన్నీ సమకూర్చి పెడుతూ బండ చాకరీ చేస్తుంటే నన్నే అంటారా చిరుకోపంగా అంది సన్నటి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని పాల శంఖం లాంటి ఆమె మెడ వంపులో ముద్దుల ముద్రలు వేస్తూ నేను చెప్పేది ఇంటి చాకరీ గురించి కాదు వంటి చాకిరి గురించి ఆమె చెవి దగ్గర గొసగుసగా అన్నాను చాలులేండి మీకు ఏదో నేను నెలల తరబడి పస్తు పెట్టేసినట్టు మాట్లాడుతున్నారు వారానికి ఒక్కసారైనా నిద్ర లేకుండా చేస్తూనే ఉన్నారుగా ఈ దేవి గారు ఏదో మొక్కుబడిగా నా మొరాలకు నుంచి సరేనంటారు కానీ దొంగల్లా భయపడుతూ అదే చీకట్లో త్రిల్లే ఉంటుంది చెప్పు ఏకాంత సేవలు చేసే రోజులు వెళ్ళిపోయాయి సార్ పిల్లలు మనతోనేగా పడుకునేది లైట్లు ఎలా వేయమంటారు సన్నిహితంగా నన్ను వెనక్కి తోసి ఒక చేతిని నడుం మీద నుంచి మరో చేత్తో గరిట పట్టుకుని స్టవ్ మీద ఉన్న గిన్నెలో గరిట తిప్పుతూ చెప్పింది లావణ్య మన దాంపత్యానికి తీపి గుర్తులైన మంచాలను వేరు చేశావు దానికి బదులు పిల్లలని వేరుగా పడుకోవటం అలవాటు చేయచ్చు కదా ఆమె నా వైపు కోపంగా చూస్తూ మన దాంపత్యానికి తీపి గుర్తులు మంచాలు కాదు మన పిల్లలు మన సుఖం కోసం ఆ పసివాళ్లను ఒంటరిగా పడుకోబెట్టమంటారా మీ అంత కఠినాత్మురాల్ని నేను లేండి అని చెప్పింది మీ ఆడాళ్లకు పిల్లల మీద మమకారం మొగుడు మీద ఉన్న ప్రేమను తగ్గిస్తుందేమో ఒక తల్లి బాధ్యతను మీరు ఆ విధంగా అర్థం చేసుకుంటే నేనేం చెప్పగలను నీ బాధ్యత గురించే కానీ నా బాధ గురించి మాత్రం పట్టించుకోవాలన్నమాట మీ బాధ గురించి రాత్రి తీరిగ్గా ఆలోచించచ్చు కానీ ఆఫీస్కి టైం అవుతుంది దయచేయండి నేను నిరాశగా అక్కడి నుంచి వచ్చి డ్రెస్ అప్ అయ్యాను మూడు అంత అప్సెట్ అయిపోయింది నేను వచ్చేటప్పటికి పిల్లలకి టిఫిన్ తినిపిస్తోంది లావణ్య నేను పిల్లలకి బావి చెప్పి బయలుదేరబోయాను అదేవిటి టిఫిన్ చేయరా లావణ్య అడిగింది అయ్యో ఇందాక కిచెన్లో తినిపించావుగా చాలే అని విసురుగా అన్నాను ఇంతలో పిల్లల స్కూల్ రిక్షా రావటంతో వాళ్ళు మా ఇద్దరికి టాటా చెప్పి వెళ్ళిపోయారు తర్వాత లావణ్య నా వద్దకు వచ్చి నా గడ్డం పట్టుకుని కళ్ళల్లో ప్రేమగా చూస్తూ మా మంచి స్త్రీవారు కదూ టిఫిన్ చేసి వెళ్ళండి మీరు తినకుంటే నేను తినను మీకు తెలుసుగా గోముగా చెప్పింది ఐస్ అయిపోయాను లావణ్యని దగ్గరగా లాక్కొని పెదాలు అందుకున్నాను ఆమె గింజుకుని వదులుకుంది వదిలించుకుంది ఇక రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొచ్చాను పిల్లలు హోంవర్క్లో నిమగ్నమై ఉన్నప్పుడు వాళ్ళు చూడకుండా చాటుగా నేనే స్వయంగా మల్లెలని లావణ్య జడలో తురిమాను భోజనాలు కానించాక ఆమె పిల్లలు నిద్రపుచ్చే పనిలో పడింది నేను అసహనంగా కూర్చుని వీక్లీ తిరగేస్తున్నాను పిల్లలిద్దరూ నిద్రపోయాక వాళ్ళకు దుప్పటి కప్పి హాల్లోకి వచ్చింది బెడ్రూమ్ తలుపు దగ్గరగా వేసొచ్చి హాల్లో దుప్పటి పరిచి పిల్లోలు వేసింది అప్పటి వరకు ఆత్రంగా ఎదురు చూస్తున్న నేనొచ్చి ఆమెను కౌగిలిలో బంధించాను ఆమె నా మెడ చుట్టూ చేతులు పెనవేసింది ఆమె లేత అధరాల మీద ముద్దుల సంతకాలు చేయనారంభించాను ఇంతలో ఏదో గుర్తొచ్చింది దానిలాగా నా నుంచి విడిపించుకుని చేతి గాజులను కాలి మువ్వలున్న పట్టీలను తీసి పక్కన పెట్టింది నేను ఆమె చర్యకు ఆశ్చర్యపోయి ఆమెను సమీపించి నడుం చుట్టూ చేవేస్తూ ఇప్పుడు నువ్వు తీయాల్సింది గాజులు పట్టీలు కాదు అని నవ్వుతూ అన్నాను వద్దు శబ్దానికి పిల్లలు లేచినా లేస్తారు నా ముద్దుల అర్ధాంగి ఆ నాకు నాకెంతో ఇష్టం అసలు మగాడికి భార్య చేతి గాజుల చప్పుడు మరింత కిక్కునిస్తుంది తెలుసా పిల్లలు గనక మేలుకుంటే కిక్కుమాట దేవుడికు శ్రీవారికి అసలు త్రిల్లే లేకుండా పోవచ్చు అప్పటికే నేను నా చేతులకు పని కల్పించున్నాను ఇంతలో హఠాత్తుగా లోపల నుంచి పాప ఏడుపు వినిపించింది అంతే ఒక్క ఉదుటును నన్ను తోసేసి పాప వద్దకు పరిగెత్తింది లావణ్య నీరు గారిపాను నేను ఏమ్మా భయపడ్డావా లేదులే బజ్జో అంటూ పాపను గుండెలకు హత్తుకుని సముదాయిస్తోంది లావణ్య నువ్వెక్కడికి వెళ్ళావు మమ్మీ అంటూ లావణ్య మీద కాలు వేసి కళ్ళు మూసుకుంది పాప సారీ అన్నట్టు నా వైపు చూసిందామె ఇక ఆ రోజు హాలిడే కావడంతో ఇంట్లోనే ఉండి బోర్ అనిపిస్తుంటే అలా బయటికి వెళ్దామా పార్కు కానీ సినిమాకి కానీ డాబా మీద ఆరిన వడియాలను తీస్తున్న లావణ్యని అడిగాను ఆమె ఒక్క క్షణం నా వైపు చూసి మళ్ళీ తన పని కంటిన్యూ చేస్తూ నాకెక్కడ కుదురుతుంది మగ మహారాజుల్లో మాకు రోజుకి ఎనిమిది గంటల కాదు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ అయ్యగా పైగా పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి సాయంత్రం వాళ్ళని కూర్చోబెట్టి చదివించాలి చెప్పింది ఏదో పోగొట్టుకుంటున్నానన్న ఫీలింగ్తో వైరాగ్యం అలుముకుంది ఏం చేద్దాం ఇంట్లో ఉంటే పిచ్చి పెట్టినట్టుంది రెడీ అయ్యి శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వాళ్ళ ఇంటి కాంపౌండ్లోకి అడుగు పెడుతున్నాను ఇంతలో వాడే బైక్ తీసుకుని ఎదురొచ్చాడు హాయ్ శ్రీధర్ విష్ చేశాడు వాడు ఏమిట్రా ఎక్కడికో బయలుదేరినట్టున్నావు సినిమాకి చెప్పాడు నేను సినిమాకి వెళ్దామని నీ కోసం వచ్చాను పదా అంటూ బైక్ ఎక్కబోయాను ఇంతలో గేటుకు తాళం వేసి శేఖర్ కూడా వస్తూ కనిపించింది శేఖర్ నా వైపు ఇబ్బందిగా చూశాడు చెల్లెమ్మ కూడా వస్తుందా సారీ అయితే ఇద్దరు వెళ్ళండి అంటూ నేను పక్కకు తప్పుకున్నాను అలాంటోడు కొంచెం ముందన్నా ఫోన్ చేస్తుంటే నేను ఎలాగో మేనేజ్ చేసి ఉండేవాడినిగా నేను తమాషాకా అన్నాను లేరా అయినా సినిమాలు నేను చూడనన్న సంగతి నీకు తెలుసుగా ఊరుకో ఊరికే నీతో మాట్లాడదామని వచ్చాను అంతే పర్వాలేదు మీరు వెళ్ళండి అని నవ్వుతూ చెప్పాను ఇక పిల్లలిద్దరినీ హాస్ప మన హాస్టల్లో చేయాలి అని అనుకుంటున్నాను మా కొలీగ్ లేడు వాడి పిల్లలున్న హాస్టల్లో చాలా చక్కగా చదివిస్తున్నారట అన్ని వసతులు ఉన్నాయి పైగా ఫీజు కూడా తక్కువేనట రాత్రి నిద్రపోయే ముందు లావణ్యతో అన్నాను ఆ మాటతో టక్కను లేచి కూర్చుని మీకేమన్నా పిచ్చిపెట్టిందా అంత అవసరమే వచ్చింది కోపంగా అడిగింది అవసరమని కాదు చేర్పించాలనిపించింది అంతే ఇందులో తప్పే ఉంది తప్పని కాదు రీజన్ ఉండాలి శేఖర్ అన్నయ్య గారి పిల్లలు మన పిల్లల కంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే టీవీలు చూస్తూ సరిగా చదవటం లేదని హాస్పి హాస్టల్లో చేర్పించారట మన పిల్లలు చిన్నవాళ్ళైనా చక్కగానే చదువుకుంటున్నారు వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో చేర్పిస్తామంటున్నారే మీకు మనసు ఎలా ఒప్పింది మన పిల్లల కంటే చిన్న పిల్లలు హాస్టల్లో ఉన్నారట తెలుసా పైగా మనకంటే కూడా హాస్టల్ వాళ్ళు పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా చూస్తున్నారట మీరు ఎన్నైనా చెప్పండి నా నుంచి పిల్లలని దూరం చేసేందుకు నేను ఒప్పుకోను వాళ్ళు నీకే కాదు నాకు కూడా పిల్లలే వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను పిల్లల మీద ఉండాల్సింది అధికారం కాదు మమకారం నా మాట విని మీ నిర్ణయాన్ని మార్చుకోండి బ్రతిమాలుతున్నట్టు చెప్పింది నేను చేస్తున్నది తప్పు కాదని నాకు తెలుసు అలాంటప్పుడు నా నిర్ణయాన్ని మార్చుకోవటం కానీ సమీక్షించుకోవడం కానీ చేయాల్సిన అవసరం నాకు లేదు బాగా ఆలోచించు నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో నీకు బోధపడుతుంది ఆ రోజు ఆదివారం కావడంతో క్లబ్కు అనుబంధంగా ఉన్న లైబ్రరీకి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వచ్చి బోన్ చేసి నిద్రపోయాను సాయంత్రం ఐదు కావస్తున్నప్పుడు నన్ను నిద్రలేపి కాఫీ ఇచ్చింది లావణ్య ఎందుకో ఇవాళ ఆమె ప్రత్యేకంగా అనిపించింది నాకు గోల్డ్ కలర్ బార్డర్ ఉన్న క్రీమ్ కలర్ శారీ కట్టుకుంది బొట్టుకు బదులు సన్న తిలకం దిద్దుకుంది మెడలో సన్నటి రాళ్ళున్న లాకెట్ ధరించింది చెవులకు జోకాలు కళ్ళకు కాళ్లకు పట్టీలు చేతి నిండా గాజులు ఆమె వైపు వింతగా చూస్తూ పిల్లలేరి అని అడిగాను అమ్మొచ్చి తీసుకెళ్ళింది అమ్మా నాన్న ఒంటరిగా ఉంటున్నారుగా ఆదివారం అన్న పిల్లలు మాతో ఉండని ఇవే సోమవారం ఉదయాన్నే తీసుకొచ్చేస్తానంటే పంపించాను మీరు లేచి త్వరగా రెడీ అవ్వండి సినిమాకి వెళ్దాం ఉత్సాహంగా చెప్పింది ఇది కలవ మాయో అర్థం కాలేదు నాకు ఆమె చెప్పినట్టే రెడీ అయ్యాను ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాం హాలు వద్ద నా చేత మల్లెలు కొనిపించి తలలో తురుముకుంది వచ్చేటప్పుడు రెస్టారెంట్లో డిన్నర్ తీసుకుందామంది నేను ఆనందంగా సరే అన్నాను ఆ రెస్టారెంట్కి మేము పెళ్లి జరిగిన కొత్తలో చాలాసార్లు వెళ్ళేవాళ్ళం ఆ రోజులను గుర్తు చేసి ఎన్నో తీయటి కబుర్లు చెప్పింది ఇంటికి వచ్చాక వేరే మంచాలను దగ్గర చేసి పరిచింది కనీసం ట్యూబ్లైట్ కూడా ఆర్పకుండానే నన్ను మీదకి లాక్కుంది ఫ్యాన్ గాలికి ఆమె ముఖం మీద పడుతున్న ముంగురులను సవరిస్తూ ఏమిటి ఇవాళ దేవి గారు కొత్తగా ప్రవర్తిస్తున్నారు అసలు నువ్వు నువ్వేనా అని అడిగాను నా ముద్దుల మొగుడు గారు దేవుడు పగలు అందరి కోసం రాత్రి కేవలం భార్యాభర్తల కోసమే చేశారు ఇంత అందమైన ఈ రాత్రిని మాటలతో వృధా చెయ్యొద్దు ఆ మాటలతో ఇక చెలరేగటం నావంతైంది ఆమె గోటితో నా వీపుపై తీయటి గాయాలు చేస్తే నేను పంటితో ప్రతీకారం తీర్చుకున్నాను నా ప్రతి చర్యకు ఆమె పరవశిస్తూ సహకరిస్తూ ఉంటే మన్మద సామ్రాజ్యంలోకి ప్రవేశించాను నేను ఓ గంట తర్వాత ఆమె లేచి నైటి తొడుక్కుని చెల్లాచెదురుగా పడి ఉన్న బట్టలను పక్కగా పెట్టి వచ్చి నా ఒడిలో తలపెట్టుకుని పడుకుంది నేను ఆమె కురులు సవరిస్తూ హఠాత్తుగా ఎలా మారిపోయావు ఈ మార్పుకు కారణమేమిటో తెలుసుకోవచ్చా అడిగాను అది చెప్పే ముందు మీరు నాకు మాట ఇవ్వాలి అంటూ చేయి చాపింది నేను ఆమె చేతిలో చేయి వేస్తూ ఏమిటా మాట అడిగాను పిల్లల్ని హాస్టల్లో చేర్పించాలన్న మీ నిర్ణయం మార్చుకోవాలి నా వైపు ఆశగా చూస్తూ చెప్పింది నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉంటానంటే తప్పకుండా నా నిర్ణయం మార్చుకుంటాను ఇప్పుడైనా చెప్పు నీలో మార్పు ఎలా వచ్చిందో ఆమెను ఉదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అడిగాను పిల్లలని ఎందుకు హాస్టల్లో చేర్పించాలనుకుంటున్నారో ఆలోచించమని మీరు చెప్పాక నేను దాని గురించి బాగా ఆలోచించాను అందుకు కారణం నేనే అనిపించింది ఎందుకంటే నేను ఇప్పుడు ఒక తల్లిగా పరితపిస్తున్నానే తప్ప ఒక భార్యగా ఆలోచించటం లేదనిపించింది అందుకే అమ్మను పిలిపించి విషయం వివరించాను అయ్యో అంటే ఆమె దృష్టిలో నన్ను ఒక రాక్షసుని చేసేసామన్న మాట నొచ్చుకుంటూ అన్నాను నేను అదేం కాదు అమ్మ కూడా మిమ్మల్నే సపోర్ట్ చేసింది పెళ్ళ ఎన్నేళ్ళు భార్యాభర్తల మధ్య సంబంధం ఎప్పుడూ నూతనంగా ఉత్సాహంగానే ఉండాలని నాకు హితబోధ చేసింది మనకు ఏకాంతం కల్పించడం కోసమే ప్రతి ఆదివారం పిల్లల్ని తనతో తీసుకెళ్తానని చెప్పింది అంటే ప్రతి ఆదివారం మనకు అన్న అన్నమాట ఆమె పెదాల మీద చిరుముద్దిచ్చి చెప్పాను నేను అంతేగా మరి లేకుంటే శ్రీవారికి నేను చేదైపోను అంటూ నవ్వేసింది నేను ఆమె తల మీద చిన్నగా తట్టి మొద్దు నీలో ఈ మార్పు ఆశించే నేను హాస్టల్ డ్రామా ఆడాను కానీ నిజానికి మన పిల్లల్ని వదిలి మాత్రం నేను మాత్రం ఉండగలనా చెప్పు అంటుంటే యు నాటి అంటూ పిడికిళ్లతో నా గుండెల మీద సున్నితంగా బాధింది నా స్వీట్ వైఫ్ చూసారా భార్యకు భార్యే భర్తకు భర్తే ఇద్దరు సూపర్ అనమాట ఇద్దరి ప్లాన్స్ ఇద్దరికీ ఉన్నాయి ఇద్దరు బ్యూటిఫుల్ ప్లాన్స్ వేస్తున్నారు ఎవరు ఎవరికి అనేది కానీ అసలు ఆ స్టోరీలో ఎంత ఆనందమైన విషయం ఒకటి ఏంటంటే ఆ తల్లి ఆ కో బిండకలా చెప్పింది ప్లస్ పిల్లల్ని నేను తీసుకెళ్తాను అని చెప్పింది అంటే చూడండి ఎంత తల్లి ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుందో నిజంగా ఇంత దూరం వచ్చింది అంటే రేపొద్దున నా కూతురికి కూడా ఎసరొస్తుందేమో ఎందుకంటే మనిషి మగవాడి మెంటాలిటీ ఎలా ఉంటుందండి కొంచెం వాళ్ళు తొందరగా డేషన్లు తీసుకుంటారు బేసిక్గా ఈ తొందరగా డేషన్లు తీసుకునే క్రమంలో ఏదైనా జరగచ్చు అందుకోసమనే ఆమె అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు కానీ ఏదేమైనా ఒక ఒంటరితనాన్ని వాళ్ళకి మిగిల్చింది ఆమె అట్లీస్ట్ వన్ డేనో టూ డేసో ఏదైనా కావచ్చు కానీ అది దానికోసమని ఆ వారం వేచి చూడటంలో ఉంటుంది చూడండి ఆనందం అది అది పర్టికులర్గా ఆ మనిషి అర్థం చేసుకుంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు